మన అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి మీరందరూ ఆయన పుట్టినప్పటి నుండి నేటి వరకు దగ్గరకు 100 సంవత్సరాలు కాలం గడిచింది. మనందరం ఒక మహానటుడిని మహానాయకుడిని చూశాం. తన ఈ 100 సంవత్సరాల జీవితంలో మనకు తెలిసినటువంటి కొన్ని సంవత్సరాలు కొన్ని కోట్ల కళ్ళకి సంస్కారాన్ని చూపించాడు మన నందమూరి తారక రామారావు. కొన్ని లక్షల మందికి జీవితాల్ని బాగు చేసే మార్గాన్ని చూపించాడు మన నందమూరి తారక రామారావు. కొన్ని వేల మందిని మహానుభావులుగా తీర్చిదిద్దాడు. మరి కొన్ని 100ల మందిని నాయకులుగా తీర్చిదిద్దాడు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. మన చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అనే అక్షరాలు వింటూనే ఉన్నాం. బహుశా మన తెలుగు వాళ్ళు కొన్ని కోట్ల గంటలు ఆ పేరు మీదే గడిపారు. అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడిన నేడు శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు రారు అని బాధపడుతున్నాం. ఒక నటుడిగా, ఒక రాముడు కానీ, ఒక కృష్ణుడు కానీ, ఒక భీముడు కానీ, ఒక భీష్ముడు కానీ, ఒక దుర్యోధనుడు కానీ, ఒక రావణాసురుడు కానీ, ఇలా ఎన్నో క్యారెక్టర్లు వేసి మనల్ని అందరినీ మెప్పించాడు, ఉదిగిపోయాడు. మహానాయకుడిగా తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయాడు. అతనికి మనం 1,000,000,000 నమస్కారాలు పెట్టినా ఆయన రుణం తీర్చుకోలేదు. అటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈవేళ మన తెలుగు భాషలో మహానుభావులు ఎవరో పుట్టారు. కానీ ఇంత పేరు ప్రఖ్యాతిని సంపాదించి తెలుగు ఖ్యాతిని ప్రపంచం అంచుల చివరి వరకు తీసుకెళ్ళారు ఆయన. ఏమంటివి ఏమంటివి, మానవజాతి నీచమా, ఎంత మాట ఎంత మాట అని వాళ్ళ మనవడు అనే ప్రతి మాటని మనం ఆనందంగా గ్రహిస్తున్నాం. ఆ రూపాన్ని మళ్ళీ చూస్తున్నాం. చూడండి, ఎక్కడో నిమ్మకూరు గుంటూరులో పుట్టి ఈవేళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహానుడు అనిపించుకొని ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి అన్న డైలాగు మీరు వినే ఉంటారు టీవీఎస్ కన్నా. కుల మత జాతి కూపాన్ని నాశనం చేసి మహానాయకుడిగా ఎదిగి నేడు మన మనసుల్లో ఉన్నటువంటి మహానుభావుల గురించి మనం ఏం చెప్పగలం, ఏం చూడగలం? ఎక్కడో వ్యవసాయం చేసుకుని మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ నేడు ఎక్కడి వరకో వచ్చి ఈ భాగ్యనగరంలో మహాస్థానాన్ని సంపాదించి ప్రజల చేత ఎన్నుకోబడి పేదవాడి కోసం తన ప్రాణాలను అర్పించడానికి ఒక సైనికుడిలా, ఒక దేశాన్ని చూసిన సైనికుడిలా మన తెలుగు ప్రజల్ని ఆరాధ్యుడిగా వెళ్ళిపోయాడు. నిజంగా మన తెలుగు వారిని ముందుకు నడిపించే మహానుభావుడు ఆయన ఒకరు. అందుకే హృదయపూర్వకంగా ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు సహస్ర శతదినోత్సవ వేడుకలుగా జరుపుకోవాలని నా కోరిక. మరో 1,000 సంవత్సరాలైనా ఆ మహానుభావుడి పేరు ఉండిపోతుంది. అందుకే ప్రతిసారి ఇప్పటికీ చెప్తున్నాను, కొన్ని వేల కోట్ల గంటలు నందమూరి తారక రామారావు పేరు మీద గడిపాం. ఎందుకంటే ఎక్కడ చెవికి విన్నా సరే ఆ పేరు వినిసింపుగా ఉండే. జయప్రకాష్ నారాయణ గారు ఆయన దగ్గర పిఏగా పనిచేసి చెప్పిన విషయాలు మనం ఎన్నోసార్లు చూసాం. అందుకే చెప్తున్నాను, నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడు మళ్ళీ మన దేశంలో పుట్టాలి, మన కోసం పుట్టాలి. అలాంటి మహానాయకులు తాను స్ఫూర్తిని మనం కూడా మనస్సులో ధరించి
అటువంటి మంచి పనులు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ సైనికుడు నారాయణ. జయహో. మన్నుడు తారక జయహో. నమస్కారం.